హాయ్, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఇటి. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్. ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరు పేరు గిన్నీస్ బుక్లోకి ఎక్కింది. తెలుగు ఫిలిం లవర్స్కు అది కాస్త గొప్ప ఫీల్నిచ్చింది. దాంతోపాటే కొంతమంది నెటిజన్స్ నుంచి మోహన్ బాబుకో ప్రశ్న వస్తోంది. ఎస్, అప్పుడిప్పుడో జరిగిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వజ్రోత్సవాల్లో మోహన్ బాబు చిరు మధ్య లెజెండ్ వార్ జరిగింది. దాంతో చిరు ఆ వేదిక పైనే తాను లెజెండ్ అని అందరి చేత అనిపించుకునే వరకు తనకిచ్చిన అవార్డును ఓ బాక్స్లో ఉంచి లాక్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ వీడియోను బయటికి తీసిన కొంతమంది నెటిజన్స్ చిరుకు వచ్చిన వరల్డ్ రికార్డును చూపుతూ మోహన్ బాబును ప్రశ్నిస్తున్నారు. తమ హీరోను ఇప్పుడైనా లెజెండ్ అని ఒప్పుకుంటారా మోహన్ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్గా జరగవలసిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. సెక్యూరిటీ కారణాల వల్లే ఈవెంట్ క్యాన్సిల్ అయిందంటూ మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇదే చెప్పారు. ఆయన బాధపడుతూ రిలీజ్ చేసిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయినా కానీ ఈ ఈవెంట్ సెక్యూరిటీ సమస్య కారణంగా పోస్ట్పోన్ అయిందా లేక మరేదైనా కారణమా అంటూ నెట్టింట ఓ చర్చ మొదలైంది. అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీకి రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. టికెట్ రేట్ పెంచుకోవచ్చని అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్పై 50 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లలో ఒక్కో టికెట్పై 25 రూపాయలు పెంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు తొలి రోజు ఒక్కో టికెట్పై 100 రూపాయలు పెంచి ఎంపిక చేసిన 29 థియేటర్స్లలో మిడ్ నైట్ షో ప్రదర్శించుకోవచ్చని అంటూ దేవర్కు గుడ్ న్యూస్ చెప్పింది. దాంతోపాటే మొదటి రోజు 6 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత రోజు నుంచి అంటే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు రోజుకు 5 షోలు వేసుకోవచ్చంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన లాపతా లేడీస్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది. అమీర్ ఖాన్, ఎక్స్ వైఫ్ కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండియా తరఫున 2025 ఆస్కార్కు వెళ్తోంది. ఈ సంవత్సరం విడుదలైన సినిమాలన్నింటిపై ఓ లుక్ వేసిన ఇండియన్ ఆస్కార్ ప్యానెల్ ఈ సినిమానే భారత్ తరఫున అఫీషియల్గా ఆస్కార్ బరిలో నిలిపేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా అనౌన్స్ కూడా చేసింది. అయితే ఎఫ్ఎఫ్ఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ఈ మూవీ డైరెక్టర్ అండ్ టీమ్ సంతోషం వ్యక్తం చేస్తుండగా ఇండస్ట్రీలోని కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జ చేసిన హనుమాన్ మూవీ ఆస్కార్ బరి నుంచి జస్ట్ మిస్ అవ్వడం ఇప్పుడు తెలుగు ఫిలిం లవర్స్ను బాధపడేలా చేస్తోంది. ఈ సంవత్సరం టోటల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి మొత్తంగా 29 సినిమాలను పరిశీలించింది ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అయితే ఇందులో తెలుగు నుంచి హనుమాన్, కల్కి మూవీలు కూడా ఉన్నాయి. అందులో ఈసారి హనుమాన్కు ఛాన్స్ ఉందనే టాక్ బయటికి వచ్చింది. కానీ అనూహ్యంగా ఎఫ్ఎఫ్ఐ లాపతా లేడీస్ను ఎంపిక చేయడంతో హనుమాన్ మూవీ 2025 ఆస్కార్ బరి నుంచి తప్పుకున్నట్టు తెలిసిపోయింది. దేవరా ఎఫెక్ట్తో ఇప్పుడు పుష్ప 2 మేకర్స్ కూడా జాగ్రత్త పడుతున్నారు. సెక్యూరిటీ పేరుతో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఓపెన్ ఏరియా నుంచి కన్వెన్షన్ హాల్కు షిఫ్ట్ అవ్వడం, ఆ తర్వాత క్యాన్సిల్ అవ్వడం గమనించిన పుష్ప 2 మేకర్స్ తమ సినిమాకు అలా జరగకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ ప్రొడ్యూసర్ మైత్రి రవిశంకర్ ఓ మీడియా మీట్లో చెప్పారు. మత్తుబదల్రా 2 మూవీ అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాదు, కలెక్షన్స్ను కూడా ఈసారి గట్టిగానే పట్టేసింది. మత్తుబదల్రా సినిమాకు సీక్వెల్గా రితేష్ రాణా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే సూపర్ డూపర్ టాక్ తెచ్చుకుంది. దాంతోపాటే రిలీజ్ అయిన తేదీ నుంచి ఇప్పటి వరకు అంటే 10 రోజుల్లోనే 30 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అటు అమెరికాలోనూ 1 మిలియన్ కలెక్షన్స్ను కొల్లగొట్టింది ఈ మూవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో ఉంటుందో, ఆయనంటే ఫ్యాన్స్ ఎంతలా పడిచేస్తారో మరోసారి అందరికీ తెలిసిపోయింది. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతున్న దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఈ మూవీ టీమ్ గ్రాండ్గా ప్లాన్ చేసింది. హెచ్ఐసిసిలో నిర్వహించేందుకు భారీగా ఏర్పాటు కూడా చేసింది. అయితే 4,000 మంది వస్తారనుకున్న ఈ ఈవెంట్కు ఏకంగా 35,000 మంది అభిమానులు రావడంతో మేకర్ షాక్ అయ్యారట. పోలీసుల సూచన మేరకు సెక్యూరిటీ రీజన్తో ఈవెంట్ను ఉన్నపలంగా క్యాన్సిల్ చేశారట. హను రాఘవపుడి డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఫౌజీ. ఎట్ ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని కరైకుడి జిల్లా కోవిలూరులో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఇక ఆ వీడియోలో సెలబ్రిటీల క్యారవాన్లు, ఓ పెంకుటిల్లు కనిపిస్తోంది. ప్రభాస్ ఈ షూటింగ్లో లేడని కూడా తెలుస్తోంది. అయినా కానీ ఈ వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తెగ కనిపిస్తోంది.